నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యాక్చువల్లీ పర్సనల్ రీజన్స్ వల్ల ఈ 2 మంత్స్ నేను ఆన్లైన్లోకి వచ్చి లైవ్ ఇవ్వలేకపోయాను. అండ్ క్లోజ్ సర్కిల్కి ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ తెలుసు. సో అండ్ ఈరోజు టాపిక్లోకి వస్తే చాలామంది అంటే చూస్తున్నాను, రెగ్యులర్గా అయితే మీడియాలో ఫాలో అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు ప్రతి విమర్శలు అండ్ గురించి అంటే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు. అంటే మద్యపాన నిషేధం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడితే కనుక ఇది సాధ్యపడకపోవచ్చు, ఎందుకంటే యాక్చువల్లీ కుడ్ బి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసి ఆయన కామెంట్ చేసి ఉండొచ్చు. దాని గురించి వక్రీకరించి చాలామంది రకరకాలు అనమాట, అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు రావు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా సెన్సేషన్, ఏది మాట్లాడితే ఇది తప్పు అని చేయడం, డిస్కషన్స్ పెద్ద పెద్ద డిస్కషన్స్ టీవీలో పవన్ కళ్యాణ్ గారి వర్డ్స్ హైలైట్ చేసి మాట్లాడతాం, ఇలాంటివి చేయడం వల్ల నాకు అనిపించింది ఏంటంటే ఎస్ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు రావు అనుకుందాం ఒక నిమిషం. మరి మీకు వచ్చు కదా, మీకు ఎలా మాట్లాడాలో తెలుసు కదా, వై డోంట్ యూ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్? మీరెందుకు ఎన్నిక కాకూడదు? ఇదే క్వశ్చన్ నేను నా ఎదురుగా కూడా కొంతమంది డిస్కస్ చేసినప్పుడు నేను అడిగాను, పవన్ కళ్యాణ్ గారికి రాదు కదా, మరి మీరెందుకు పార్టిసిపేట్ చేయరు, మీరు ఒక పార్టీ నిర్మించి మరి దాన్ని నడపచ్చు కదా అంటే పవన్ కళ్యాణ్ లాగా నాకు ఒక గ్లామర్ కానీ నాకు కానీ ఫాలోయింగ్ లేదు. ఆబ్వియస్గా మీరు అక్కడ ఒప్పుకుంటున్నారు, అట్లీస్ట్ మీరు మాట్లాడే మాట మీద విత్ స్టాండ్ అయ్యి ఉండండి. పవన్ కళ్యాణ్ గారి లాగా ఫాలోయింగ్ లేదు అన్నప్పుడు దెన్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్ జస్ట్ వాచ్ ఏం చేస్తున్నారు అనేది. అండ్ ఫెయిల్యూర్ నుంచి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటున్నారు, అలాగే జన సైనికులు నేర్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ జన సైనికులకి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది అంటే నేను చూసి నేను ఫీల్ అయింది నేను చెప్తున్నాను, అలగడం నాయకుడి మీద అలగడం ఒకటి. అండ్ ఒక రైటింగ్స్ రైటప్స్ రాస్తున్నారు చాలామంది, అంటే చాలా 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 డిసప్పాయింట్ అయిపోయి ఆ రైటప్స్ చేసి ఈ సోషల్ మీడియాలోకి వదలటం, కానీ దానివల్ల మనం పార్టీని ఎంతవరకు డ్యామేజ్ చేస్తున్నాం అనేది కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇంటి గుట్టు అనేది డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఎ సీక్రసీ. గండిపేట రహస్యం అంటే గండికోట రహస్యం అంటే అరుస్తున్నారు, దానికి గండికోట రహస్యం అనేది యాజ్ అ రాంగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే మనం బయటకు వచ్చి రచ్చ చేయడం అనేది మనకి స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోతుంది ఆబ్వియస్గా. మనం ఏదో ఆశించినప్పుడే డెఫినెట్గా మనకి ఆగ్రహం అనేది వస్తుంది, మనకు ఒక ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది డెఫినెట్గా. ఎంత అంటే మనం చెప్తాం చాలాసార్లు, నేను ఏది ఆశించట్లేదు, నేను ఏది ఆశించట్లేదు అని. నేను ఆశిస్తుంది బెటర్ సొసైటీ, డెఫినెట్గా నేను ఆశిస్తున్నాను. ఏదో ఆశించకుండా ఖాళీగా చేసేయడం అనేది ఇట్స్ నాట్ మై ఎయిమ్, అంటే ఎయిమ్లెస్గా నేను వెళ్ళలేను. డెఫినెట్గా గోల్ ఏంటంటే బెటర్ సొసైటీ విత్ బెటర్ లీడర్స్. నేను యాజ్ యూజువల్గా చెప్తాను, నాకు ఒక పదవి అవసరం లేదు, బట్ ఐ విల్ బీ అ గుడ్ సపోర్ట్ టు ద సిస్టమ్ అని. యా, నేను సపోర్టింగ్గా ఉంటాను. అది నేను ఆశిస్తుంది ఏంటంటే సపోర్టింగ్గా ఉన్నప్పుడు నాకు ఇంకొంతమంది తోడైతే అదే సపోర్టింగ్ సిస్టము బిగ్గర్ అండ్ దే విల్ ఫైండ్ ఎ లీడర్ ఫ్రమ్ దేర్ అండ్ దే విల్ గో విత్ దట్. అంతేగాని మనం కోపగించి అలిగి మన ఇంటి అంటే ఎక్కడ ఉండవు, ఏ పార్టీలో లేవు అంటారు, ఈ లోటుపాట్లు అనేవి ఏ పార్టీలో లేవు అని మీరు అంటారు అనేది బిగ్ క్వశ్చన్. అండ్ అదర్వైజ్ లైక్ మీరు మీకున్న సర్కిల్ కానీ మీకున్న నాలెడ్జ్తో కానీ ఒక పార్టీ పార్టీలో అవసరం లేదు, ఒక మీకు నచ్చిన పార్టీలోకి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయండి, వాళ్ళు మీకు ప్లేస్ ఇస్తారా, మనీ లేకుండా రాజకీయం చేయగలరా, నిస్వార్థంగా అన్ని వదులుకుని కోట్లు. ఎందుకంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తి రీసెంట్గా కామెంట్ చేశారు, మేము ఎమ్మెల్యే ఎంపీలు అయ్యేది మా పిల్లల పుస్తకాలు అమ్ముకునో తాకట్టు పెట్టుకునో
మీకు సేవ చేయడానికి కాదు, మా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి అని చాలా చాలా ఫ్రాంక్ గా చెప్పారు ఆయన. అలాంటి రాజకీయంలోనే, అలాంటి మోసలోనే ఉందాము అనుకునే వాళ్ళు, యా గో అహెడ్ విత్ దట్, అంతేగాని మీరు పార్టీకి వర్క్ చేస్తున్నట్టు చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసిన వాళ్ళని, నేను పార్టీలో వ్యక్తులను కామెంట్ చేసి అలిగిన వాళ్ళ గురించి మాట్లాడతలేదు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అండ్ హిజ్ విజన్ గురించి మాట్లాడిన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. అండ్ రైటప్స్ ఎవరైతే రాశారో ప్లీజ్ డిలీట్ దమ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా అనేది నా హంబుల్ రిక్వెస్ట్. అండ్ అందర్ థింగ్, ఈ మధ్యన అమీర్ గారు కొన్ని కామెంట్స్ లో చెప్పింది ఏంటంటే, జన సైనికులు తిడుతున్నారు అని, జనసేన పీపుల్ తిడుతున్నారు అని నేను కొంతమందిని అడిగినప్పుడు దే సెడ్ ఇట్ ఆల్సో, మేడం మా మన కుర్రాళ్ళు ఎవరు పెట్టుండరు, డెఫినెట్ గా వేరే పార్టీకి చెందిన వాళ్ళు మనల్ని డిమోటివేట్ చేయడానికి అండ్ మన వాళ్ళని రెచ్చగొట్టడానికి అమీర్ గారి మీద కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఐఎమ్ ఫ్రాంక్, డజంట్ మ్యాటర్ టు దెమ్ విచ్ పార్టీ అమీర్ గారు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హీ సపోర్ట్స్ ఆర్ నాట్ సపోర్టింగ్, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒకవేళ ఆయన వైఎస్ఆర్ సిపికి చెందిన ఆయన అయినా కానీ మాకు ఆయన మీద ఎలాంటి కోపం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒక ప్రజా సమస్యకు సంబంధించిన ఇష్యూని పైకి లేవనెత్తి మాట్లాడతారు కాబట్టి డెఫినెట్ గా మాకైతే కోపం లేదని చాలా మంది, అంటే నేను అడిగిన పీపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే సెడ్ ఇట్ దట్ ఒపీనియన్. సో అమీర్ గారు దయచేసి ఈసారి కామెంట్ చేస్తే ఎవరైనా జనసేన పేరున, ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ టు ఇగ్నోర్ ద కామెంట్స్, దోస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ యూ కెన్ ఇగ్నోర్ దెమ్. అండ్ ఇంకొక ఆయన, యాక్చువల్లీ నేను వాడిన లాస్ట్ వీడియోలో వాడిన ఒక వర్డింగ్స్ ని హైలైట్ చేసుకుంటూ ఇంటర్వ్యూలో చెప్పారు అంటే, హీఈస్ కన్సిడరింగ్ మీ ఈస్ అ మేజర్ థింగ్. సో డెఫినెట్ గా ఆయన మీద విమర్శల కంటే కూడా పక్కనున్న ఏదైతే విమర్శ ఉందో, ఏదైతే నేను పక్కన వాళ్ళ గురించి మాట్లాడానో దాన్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడారు. సో ఫర్ బోత్ ఐఎమ్ సారీ అండి, యాక్చువల్గా మిమ్మల్ని గురించి మాట్లాడలేదు ఆ వీడియోలో, మీరు మళ్ళీ చూసుకోండి ఎవరైతే వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే మళ్ళీ నేను ఆయన పేరు తీయాలి అని అనుకోవట్లేదు. డెఫినెట్గా చుట్టుపక్కల చెప్పుడు మాటలు వినొద్దు అనేది మాత్రం నా హంబుల్ రిక్వెస్ట్. వాట్ ఎవర్ యూ సీ ఫ్రమ్ ద ఐ యూ కెన్ కామెంట్ అనేది నా హంబుల్ రిక్వెస్ట్ యూ అండి, అగెయిన్ అండ్ అగెయిన్. సో ఇఫ్ దే హర్ట్, అందులో నేను వాడిన వాడకం ఏదైతే ఉందో వాళ్ళు హర్ట్ అయితే డెఫినెట్గా ఐ అపాలజైజ్. అండ్ సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు కొన్ని కొన్ని మాటలు మాట్లాడతాము, దానికి క్యాస్ట్ని ఇన్సల్ట్ చేసినట్టు కాదు. సో ఫర్ టుడే ఐఎమ్ టేకింగ్ లైక్ ఎ షార్ట్ వీడియో, ఎందుకంటే ఇట్స్ యాక్చువల్గా 2 మంత్స్ గ్యాప్ వచ్చింది అండ్ ఐ కుడెంట్ టాక్ టు యూ రెగ్యులర్లీ. సో ఇట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ లైక్ టుడే ఆన్, మళ్ళీ నేను లైవ్ ఇస్తాను. డెఫినెట్గా ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానికి విమర్శనాత్మకంగానే ఇస్తున్నాం మనం. ఇప్పుడు వరకు కూడా ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేసి కానీ లేకపోతే పర్సనల్గా విమర్శించడం కానీ జరగలేదు. డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఐ డూ ద సేమ్ థింగ్. అండ్ హాయ్ అండి శ్రీనివాస్ గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు, హాయ్ అండి, చాలా రోజుల తర్వాత, యా అంటే 2 మంత్స్ గ్యాప్ వచ్చింది, సారీ ఫర్ దాట్. అండ్ పర్సనల్ ఇష్యూ ద్వారా నేను రాలేకపోయాను. అండ్ నందరాజ్ గారు హాయ్ అండి, లీడర్స్ అదే పవన్ కళ్యాణ్ గారు, శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సరైన లీడర్స్ తప్పకుండా, ఇప్పుడు ఈ 5 ఇయర్స్ మనకి టైం ఉంది కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ కమింగ్ ఆన్ టు ద గ్రౌండ్. అండ్ ఇక్కడ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి కమ్యూనికేషన్స్కి డెఫినెట్గా నాగేంద్ర బాబు గారిని నియమించడం అనేది ఇట్స్ రియల్ గుడ్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అవ్వలేకపోతున్నామనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఫ్రీగా చెప్పలేకపోతున్న కొన్ని ఒపీనియన్స్ ఏమైతే ఉన్నాయో, డెఫినెట్గా హూ ఎవర్ వాంట్స్ టు రీచ్ నాగ్ బాబు గారు, యూ విల్ హ్యావ్ లైక్ ఫ్రీ, అంటే ఆయనకి మీరు కరెక్ట్గా ఇష్యూని అంటే ఏదో కలవాలి, సెల్ఫీ తీసుకోవాలి, లేకపోతే ఒక సెలబ్రిటీని కలిసాము అనే విషయం కాకుండా డెఫినెట్గా ఒక ఇష్యూని మనకి ఊర్లో ఉన్న ఒక సమస్యను తీసుకెళ్ళి ఈ సమస్యని మేము
పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అనే సీరియస్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే డెఫినెట్ గా మన నాగేంద్ర బాబు గారిని రీచ్ అవుట్ అవ్వి దానికి సమస్య దానికి పరిష్కారం ఏంటి అనేది కూడా ఆలోచించి చర్చించవచ్చు. సో డెఫినెట్ గా ఇట్స్ అ గుడ్ గుడ్ థింగ్ హ్యాపన్ అండ్ ప్లీజ్ ప్రమోట్ 100. సెలబ్రేషన్స్ ఓన్లీ డొనేషన్స్ డెఫినెట్ గా యా సెలబ్రేషన్స్ అంటే చేసే వాళ్ళని మనం ఆపడానికి ఉండదేమో అండి. డెఫినెట్ గా ఐ ప్రిఫర్ యువర్ ఒపీనియన్ టు ఆన్ దిస్ అండి రామారావు గారు. యాక్చువల్గా డొనేషన్స్ మన జనసేన నడిపించడానికి కానీ ఎందుకంటే ప్రజాధనం దోపిడీ చేయడం కానీ లేకపోతే ప్రజాధనంతో సంబంధించిన విషయాలు ఏమీ లేవు కాబట్టి డెఫినెట్లీ మనకి డొనేషన్స్ అవసరం అవుతాయి. సో రోజు రోజుకి మీకు తోచినంత నెలకి ఎంత అయితే మీకు మీకు బర్డెన్ కాకుండా ఎంత అయితే మీరు ఆదా చేసి అది జనసేనకి డొనేట్ చేయగలరు అంత అట్లీస్ట్ 100 రూపాయలు అని కొంతమంది అంటున్నారు, రోజుకి 1 రూపాయి అని కొంతమంది అంటున్నారు. సో ఎట్ యువర్ కన్వీనియన్స్ ఎంత ఎంత చేయగలిగితే అంత డెఫినెట్గా డొనేట్ చేయండి. సో పార్టీ రన్ అవడానికి తప్పకుండా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ సెలబ్రేషన్స్ అంటే డిపెండ్స్ అండి, నాకు తెలీదు అంటే వాళ్ళు సెలబ్రేషన్స్ ఆపేయమంటున్నారు అని ఫీల్ అయ్యే వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటే కూడా మనం చెప్పలేము. సో డెఫినెట్గా సెలబ్రేషన్ అనేది డొనేషన్ పేరుతో చేసినా కానీ మన పవన్ కళ్యాణ్ గారికే హెల్ప్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఐడియాలజీ పార్టీకి హెల్ప్ అవుద్ది కాబట్టి డెఫినెట్గా సెలబ్రేషన్ కంటే కూడా డొనేషన్ ముఖ్యం అనేది అందరి చాలా మెజారిటీ పీపుల్ ఒపీనియన్. సో డెఫినెట్గా అది ఫాలో అవుతే వీ అప్రిషియేట్. అండ్ రీసెంట్గా ఇంకొక విషయం కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను, మాధవి లత షీస్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ రీసెంట్లీ లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీలో జాయిన్ అయ్యారు అండ్ ఐ థింక్ షీ లాస్ట్ ఇట్. కాకపోతే ఏంటంటే ఆవిడ ఒకటి ఎక్స్ప్రెస్ చేశారు అంటే చాలా మందికి నచ్చబోచ్చు నా ఒపీనియన్ బట్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో మెర్జ్ అవ్వే అవకాశాలు ఉన్నాయి అంటే ఆవిడ క్లారిటీ ఇచ్చేటప్పుడు మెర్జ్ అయితే మంచిది అవ్వకపోతే ఆయన ఒపీనియన్ అన్నారు. డెఫినెట్గా మా జనసేనలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి వేరే పార్టీతో విలీనం అవ్వడం అనేది ఇష్టం లేదు మెజారిటీ. ఐ కెన్ సే లైక్ 110 నేను చెప్పలేను కానీ మెజారిటీ ఆఫ్ జన సైనికులు విలీనం అవడానికి ఇష్టపడతలేదండి. అట్ ద సేమ్ టైం ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేస్తూనే వస్తున్నారు ఏంటంటే నేను ఏ పార్టీలోనూ విలీనం చేయను, జనసేన అనేది ఇండివిజువల్ పార్టీ, మనం ఒక్కరుగానే ఒంటరిగానే పోరాడతాము అని చెప్తూనే ఉన్నారు కంటిన్యూస్గా ప్రతిసారి. అంటే ఒక వ్యక్తి పదే 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 ఎన్నిసార్లు క్లారిటీ ఇస్తే మీ ప్రాపగండా ఆపుతారు అనేది నా అందరి క్వశ్చన్. అంటే మీడియా వదిలేసేయండి, మేము అభిమానులు అని చెప్పుకుంటున్నాం మనలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడటంలో ఎంతవరకు సబబు అనేది. అంటే మీరు వేరే పార్టీని గౌరవిస్తున్నారు డెఫినెట్గా. అండ్ ఇంకొక విషయం చెప్పారు ఇక్కడ స్పెషల్ స్టేటస్ గురించి, చాలా నాకు అది అర్థం కాలేదు మాధవీలత గారు. ఈసారి మీకు వీలైతే ఇంకొకసారి మెన్షన్ చేస్తే బెటర్, అంటే ప్యాకేజ్ ఇస్తా అన్నారు. ఆ ప్యాకేజ్ గురించి వద్దంటున్నారు అంటే ఒక రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు ప్యాకేజ్ ఇవ్వను అని కన్ఫర్మ్ చేస్తే అది ఐ మీన్ లైక్ స్టేటస్ ఇవ్వను అంటే మెడ్రాస్ అండ్ అంటే ఐ మీన్ తమిళనాడు కర్ణాటక వాళ్ళు కూడా రేపు పొద్దున్న పోటీకి వస్తారు, వాళ్ళది కూడా డెవలపింగ్ అండ్ ఎందుకంటే పాత కొత్త స్టేట్స్ కాకపోయినా వాళ్ళు డెవలప్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి కావాలి అని అడుగుతారు. మాట ఇచ్చారు కాబట్టి అంటే దానికి కూడా ఏదో ఆన్సర్ ఇచ్చారు, దానికి నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా మాట ఇచ్చినప్పుడు అంటే మనకి యాక్చువల్గా మాకు ఇష్టం లేకపోయినా అంటే ఆ రోజు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం అనేది ఆంధ్ర ప్రజలకు ఇష్టం లేకపోయినా అందరికీ తెలిసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి మీడియాకి యాక్సెస్ లేకుండా చేసి ఆ డివిజన్ అనేది చేశారు. ఆ రోజు బీజేపీ ఏం మాట ఇచ్చారు
స్పెషల్ స్టేటస్ మేము కల్పిస్తాము అంటేనే ఆంధ్ర ప్రజలందరూ నమ్మి బీజేపీకి ఓట్లు వేశారు సెంట్రల్ లెవెల్లో. అది మీకు గుర్తుండి ఉండాలి డెఫినెట్గా. అండ్ మాట ఇచ్చి అంటే ఇప్పుడు ఇంకో రాష్ట్రం అడుగుతారు కాబట్టి అని వంక పెట్టి మన ప్రత్యేక హోదా అనేది దాటేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అనిపిస్తుంది? అంటే చాలా ఫండ్స్ ఇచ్చారు అని మీరు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇచ్చి వెనక్కి తీసేసుకున్నారు అని ఆయన అంటున్నారు. అండ్ వరల్డ్ బ్యాంక్ ఈరోజు జగన్ గారిని బ్లేమ్ చేయడానికి లేదు డెఫినెట్గా, నిజంగానే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కూడా అమరావతి ప్రాజెక్ట్ మీద వెనక్కి తీసేసుకుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నాకు ఇంకొక పాయింట్ కూడా అర్థం కాదు ఏంటంటే, విశాఖపట్నంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ బస్సెస్ కూడా దే ఆర్ టేకింగ్ బ్యాక్, ఐ డోంట్ నో ఎందుకు అనేది. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు, కానీ దే వాంట్ క్యాన్సిల్ ద ఫ్లైట్స్ ఫ్రమ్ విశాఖపట్నంకి ఏవేవైతే వస్తున్నాయో ఫ్లైట్స్ అనేవి లేటెస్ట్గా నేను విన్న ఇంకా అందరి న్యూస్. ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ప్యాకేజ్ అనేది కన్ఫర్మ్ చేయాలి, లేకపోతే అట్లీస్ట్ సమ్ సపోర్టింగ్ సిస్టమ్ అయితే ఉండాలి. ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఎక్కడా నాకు కనిపించట్లేదు. డెఫినెట్గా సౌత్ తల్లి ప్రేమే కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ అంటే, బట్ బీజేపీ మాత్రం లీడ్లోకి రావాలి అనే ఉద్దేశం అయితే కనపడుతుంది. అండ్ ఇక్కడ బీజేపీని నేను విమర్శిస్తున్నట్టు కాదు డెఫినెట్గా, అంటే ఇప్పుడు మళ్ళీ ఆ రకంగా విమర్శిస్తున్నారు అనేది, కొన్నింటిలో ఏది తప్పు ఉంటే విమర్శించవచ్చు, ఏది ఒప్పుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 370ది ఎత్తివేత అయితే మేము వి ఆల్ అప్రిషియేట్ ఫర్ దట్. బట్ కానీ మనకి ఏదైతే సౌత్ తల్లి ప్రేమ చూపిస్తున్నారో ఆంధ్రప్రదేశ్కి, అది డెఫినెట్గా ఎస్ దెర్ ఈస్. అండ్ రీసెంట్గా ఒక ట్రిప్లో నేను అంటే నార్త్ ఇండియన్స్కి మన సౌత్ ఇండియన్స్ మీద ఎంత చిన్న చూపు ఉంది అన్నదానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక బస్సులో టూరిజం బస్సులో వెళ్తున్నప్పుడు టూరిస్ట్ అంటే కొంతమంది హిందీ రాకుండా ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ టూరిస్ట్ వచ్చి గుజరాతీ అనుకుంటా అతను, బట్ హీఈస్ లైక్ బ్యాలెన్సింగ్ బోత్ ఇంగ్లీష్లోను అండ్ హిందీలోను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దే ఇంటరప్టెడ్ హిమ్, హిందీలోనే మాట్లాడు, అది మన దేశం కాదు. కొన్ని ఇండియాలో అనుకుందాము అనుకుంటే మన దేశంలో కాదు, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడు అని డిమాండ్ చేస్తున్నారు. హిందీలో మాట్లాడు అన్నప్పుడు ఐ అబ్జెక్టెడ్, ఎందుకంటే ఇక్కడ కొంతమందికి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు అంటే తెలుగు కానీ తమిళ్ కానీ లేకపోతే వేరే లాంగ్వేజెస్ ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్లో అయితే అర్థమవుతుంది ఎందుకంటే కామన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. వై యూఆర్ అబ్జెక్టింగ్ అని నేను అడిగినప్పుడు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు. ఓకే ఐ అగ్రీ ఫర్ ఇట్, బట్ ఐ ఆస్క్డ్ అట్ ద సేమ్ టైమ్ సేమ్ క్వశ్చన్ టు దెమ్, ఓకే హిందీ రాష్ట్రీయ భాష, మేము హిందీ నేర్చుకుంటాము, మీకు వేరే లాంగ్వేజెస్ ఎన్ని వచ్చు అదర్ దాన్ హిందీ అని అడిగాను. ఇంగ్లీష్ అన్నారు. మరి ఇంగ్లీష్ అర్థం అవుతున్నప్పుడు ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. హిందీ నాకు 5 లాంగ్వేజెస్ వచ్చు, మీకు ఎన్ని వచ్చు అని అడిగితే ఓన్లీ 2 అని చెప్పారు. అంటే రాష్ట్రీయ భాష వచ్చేస్తే మనం అన్నిటికీ పవర్ సాధించేసినట్టు కాదు. ఆ డిస్క్రిమినేషన్ అయితే డెఫినెట్గా నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్ మీద డెఫినెట్గా ఉంది. అంటే ఇక్కడ కాదు మన దేశంలో కాదు, వేరే దేశంలో టూరిస్ట్ బస్సులో వెళ్తున్నప్పుడు కూడా దే ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ దాట్. అది కొంచెం బాధ అనిపించింది, ఎక్కడో తగిలింది. సో డెఫినెట్గా ఆ ప్రేమ కాకుండా మన సౌత్ ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితికి డెఫినెట్గా మన నేషనల్ గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలి. అదర్వైజ్ లైక్ మన పంటలు కానీ ఈరోజు వరకు సస్యశ్యామలంగా ఉంది అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్, రేపు పొద్దున కొన్ని ఇష్యూస్ వల్ల పంటలు పండలేక, కొన్ని ఇష్యూస్ వల్ల ఉద్యోగాలు లేక నిరుద్యోగాలు పెరిగిపోయి రకరకాల ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇది ప్రజల్లో అవేర్నెస్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజల్లో ఈ అవేర్నెస్ వస్తే కానీ కష్టం అనేది నా ఒక ఒపీనియన్. సో మురళీకృష్ణ గారు హాయ్ అండి, జయా ముచ్చల గారు హాయ్ అండి, శ్రీనివాస్ గారు, మేడం గారు మాది డైలీ లేబర్ ఫ్యామిలీస్. యా డెఫినెట్గా, అంటే ఇప్పుడు మీరు, నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను అండి, కొంతమంది క్యాస్ట్ల గురించి మాట్లాడుతున్నారు అది ఇది అంటున్నారు, కల్చరల్
కల్చరల్ అన్న విషయంలో కానీ లేకపోతే ప్రజాసేవ చేయడంలో కానీ మన డైలీ లేబర్లో ఎంతవరకు చేయగలం అనేది కూడా ఉంటుంది. అంటే డొనేషన్ డొనేషన్ ఇవ్వాలని అనుకోవట్లేదు, మీరు చేయగలిగిన సేవ కూడా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ముందే మంచి నీటి కుండ పెడితే అది చాలా మందికి హెల్ప్ అవుతుందని. అంతవరకు మనం చేయగలిగిందే మనం చేయొచ్చు, మనకి కావాల్సిన అవేర్నెస్ మనం ఇవ్వచ్చు. ఆ కొండ మీద నిజంగా మీరు జనసేన ని సపోర్ట్ చేస్తా అంటే ఆ కొండ మీద జనసేన సింబల్ పెట్టి మీ ఇంటి ముందే, ఇంకెక్కడికో వెళ్ళి కూడా మంచి పెట్టక్కర్లేదు, మీ ఇంటి ముందే ఆ కొండలో మంచి నీళ్ళు పోసి ఒక గ్లాస్ అక్కడ పెట్టారంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో మనం ఏదో చేయలేము అనుకున్నది కాదు, మన చేతికి మనకి ఫ్రీగా వచ్చింది కూడా మనం చేయొచ్చు అనేది నా ఫీలింగ్. సో నేను కూడా చాలా చాలా డొనేషన్స్ ఇచ్చేస్తున్నాను, లేకపోతే నేను ఎంత చేయగలను అంత చేయగలను అని చెప్పలేను. అట్లీస్ట్ నేను అవేర్నెస్ అయితే సోషల్ మీడియా నుంచి రప్పిస్తున్నాను. లోకల్గా నాకు ఏం చేయగలను అది అది ఇక్కడ మన జనసేన పార్టీకి అని కాదు, మన మన కులం అని కాదు, మన మతం అని కాదు, మన దేశం కూడా కానీ దేశంలో పీపుల్కి. అంటే నేను ఓల్డ్ ఏజ్ ప్రిఫర్ చేస్తాను సీనియర్ సిటిజన్స్కి. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ లైక్ మోటివేషన్ ఫర్ దెమ్. సో వాట్ ఎవర్ యూ కెన్ డూ అని, అంటే మీరు ఏం చేయగలరో అది చేస్తే సరిపోతుంది. అండ్ హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. తారక్ గారు అడిగేవాళ్ళు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దని అందుకే అన్నారండి మురళీకృష్ణ గారు. డెఫినెట్గా ఏంటంటే స్పెషల్ స్టేటస్ గురించి ప్రజల్లోనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో అవేర్నెస్ వస్తే కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనేది నా ఫీలింగ్. సో దట్స్ అ థింగ్ ఫర్ టుడే. అండ్ ఇట్ క్రాస్ లైక్ ఆల్రెడీ 20 మినిట్స్ అయిపోయింది, చిట్చాటింగ్లో వెళ్ళిపోయింది ఈరోజు. డెఫినెట్గా రేపటి నుంచి సీరియస్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. టిల్ దెన్ జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.